అధిక పెన్షన్ కోసం అధిక పెన్షన్కు 91258 దరఖాస్తులు అయితే రావడం జరిగింది 2014 సెప్టెంబర్కు ముందు రిటైర్ అయిన వారికి ముగిసిన గడువు అన్నమాట వీరి పదవీ విరమణకు చెందిన సభ్యులకు ఉద్యోగుల పెన్షన్ పథకం 1995 కింద అధిక పెన్షన్ ఆప్షన్ ఇవ్వడానికి గడువు శనివారంతో ముగిసింది ఈ కేటగిరీలో మార్చి 4వ తేదీ వరకు ఆన్లైన్లో 91258 మంది దరఖాస్తు చేసుకున్నారు అని కేంద్ర కార్మిక శాఖ ప్రకటనలో తెలిపింది అయితే ఈపీఎఫ్ఓలను ఇతర సభ్యులు ఈ ఏడాది మే 3వ తేదీ వరకు అధిక పెన్షన్ ఆప్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పేసి వెల్లడించిందన్నమాట ఉద్యోగులు యాజమాన్యం ఇవ్వాల్సిన సంయుక్త ఆప్షన్ను దీనికి సంబంధించిన ప్రక్రియపై అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈపీఎఫ్ఓ చర్యలు అయితే తీసుకుంటుందని చెప్పేసి ఈ ప్రకటన అయితే వెలువరించింది అధిక పెన్షన్ కోసం 2014 సెప్టెంబర్ 1వ తేదీ నాటికి ఈపీఎఫ్ సభ్యులుగా ఉన్న వ్యక్తులలో 8897 మంది శనివారం వరకు తమ యాజమాన్యాలకు ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకున్నారు సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి అధిక పెన్షన్ పథకం కోసం ఈపీఎస్ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలంటూ ఫిబ్రవరిలో ఈపీఎఫ్ఓ సర్క్యులర్ అయితే జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే సో ఈ విధంగా అధిక పెన్షన్ కోసం ఇంతమంది అయితే అప్లికేషన్ పెట్టుకున్నారన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం